నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. మణిపూర్లో నెలకొన్న పరిస్థితులపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఉన్నతాధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. అల్లర్లకు కారణాలతో పాటు అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ ధోవల్, కేంద్ర హోంశాఖ సెక్రటరీ గోవింద్ మోహన్, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తపన్ డెకాతో పాటు పలువురు ఉన్నతాధికారులు ఈ మీటింగ్లో పాల్గొన్నారు. మణిపూర్ హింసకు సంబంధించిన సమాచారం రాగానే మహారాష్ట్ర ఎన్నికల ర్యాలీలను రద్దు చేసుకుని హుటాహుటిన అమిత్ షా ఢిల్లీకి చేరుకుని రివ్యూ చేపట్టారు. మణిపూర్లో దేశ వ్యతిరేక శక్తులు పాల్పడుతున్న హింసను కట్టడి చేయడం కోసం అమిత్ షా అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. అజిత్ దోవల్ పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ఇక అక్కడి పరిస్థితిని అదుపులోకి తీసుకుని రావడానికి పోలీసులకు అన్ని పవర్స్ ఇచ్చారు. మంత్రులు ఎమ్మెల్యేల ఇళ్లకు రక్షణ కల్పించాలని ఆదేశించారు. ఆయా ప్రాంతాల్లో పరిస్థితిని బట్టి కర్ఫ్యూ విధించాలని ఆదేశించారు. అల్లర్లు వ్యాపించకుండా అవసరమైతే మరికొన్ని జిల్లాలలోనూ కర్ఫ్యూ అమలు చేయాలని, ఇంటర్నెట్ సేవలను కొన్ని రోజుల పాటు షట్డౌన్ చేయాలని సూచించారు. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ బృందం త్వరలో రాష్ట్రంలోని కీలక ప్రాంతాలను సందర్శించనుంది. ఇంఫాల్ లోయలో శరణార్థ శిబిరం నుంచి మైటీ కుటుంబాన్ని అపహరించుకుపోయిన కుకి మిలిటెంట్లు 8 నెలల పసికందు నుంచి పెద్దవాళ్ల వరకు అందరినీ హత్య చేశారు. దీంతో మైటీలు, మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్ల మీద దాడులు చేశారు. కుకి జోమి ఆదివాసుల్లో ఒకటైన హమర్ తెగకు చెందిన ఒక యువతి మీద మైటీ మిలిటెంట్లు హత్యాచారం జరిపి సజీవంగా తగులుబెట్టినందుకు ప్రతీకారికంగా మైటీ కుటుంబాన్ని మిలిటెంట్లు చంపినట్టు వాదన కూడా నడుస్తోంది. ఇలా ఇరు గ్రూపుల మధ్య జరుగుతున్న రాక్షస క్రీడను అడ్డుకోవడానికి ప్రభుత్వాలు తమ వంతు ప్రయత్నం చేస్తున్నాయి. మణిపూర్ సీఎం బీరన్ సింగ్ నేతృత్వంలో ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల ఎమ్మెల్యేలు కూడా భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిపై చర్చించారు. అల్లర్లు నియంత్రించడంలో బీరన్ సింగ్ విఫలమయ్యారని ఆరోపిస్తూ నేషనల్ పీపుల్స్ పార్టీ ఎన్డీఏకు తన మద్దతును ఉపసంహరించుకుంది. ఓవైపు హింసను కంట్రోల్ చేయడమే కాకుండా ఈ రాజకీయ అనిశ్చితి కూడా ఇప్పుడు మణిపూర్ ప్రభుత్వానికి సవాల్గా మారింది.